మెదక్ జిల్లా ముసాయిపేట మండలం అచ్చింపేట హక్కింపేటలో గల ఈటల కుటుంబీకులకు సంబంధించిన జమున హ్యాచరీస్ అసైన్డ్ భూమిని కబ్జా చేశారనే ఫిర్యాదుతో 3 రోజులుగా రీసర్వే జరిగింది. జిల్లా కలెక్టర్ హరీష్ సర్వే జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దళితులకు చెందిన భూములను దళితులకు అప్పగించాలని, దళిత నాయకులకు ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. అసైన్డ్ సీలింగ్ లో 579 ఎకరాల భూమి ఉందని, ఏప్రిల్ నెలలో ఫిర్యాదు చేసిన రైతులు భూమికి హద్దులు చూపించి పక్కా సర్వే చేస్తారని, అవసరమైతే మరో 3 రోజుల పాటు సర్వే చేస్తామని కలెక్టర్ హరీష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హరీష్ సర్వే జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దళితులకు చెందిన భూములను దళితులకు అప్పగించాలని, దళిత నాయకులు 2 గ్రామాల ప్రజలు మా భూములు మాకు హద్దులు చూపించి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. ఆ సైండ్ సీలింగ్ లో 579 ఎకరాల భూమి ఉందని, ఏప్రిల్ నెలలో ఫిర్యాదు చేసిన రైతులు భూమికి హద్దులు చూపించి పక్కా సర్వే చేస్తారని, అవసరమైతే మరో 3 రోజుల పాటు సర్వే చేస్తామని కలెక్టర్ హరీష్ తెలిపారు. దానికి అగ్నెస్ట్ గా కోర్టు రిపోర్టు ఏదైతే ఉందో అది డీటెయిల్డ్ సర్వే చేపడితే ఇంకా కరెక్ట్గా నిజాలు బయటకు వస్తాయని కోర్టు వారు డైరెక్షన్స్తో మన తహసీల్దార్ అండ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వాళ్ళు ఒక సర్వే చేపట్టడం జరిగింది లాస్ట్ మేలో. మళ్ళీ దానికి అగ్నెస్ట్గా మరొకసారి రిట్పిటేషన్ వేయడం జరిగింది జమున హెచ్చరిస్ వాళ్ళు కోర్టులో. గౌరవ హానరబుల్ హైకోర్టు వారు ఈ సర్వే ఏదైతే ఉందో ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, బట్ కోవిడ్ దృష్ట్యా కొంత కోవిడ్ నామ్స్ చూసుకొని సర్వే చేయమనడం చెప్పింది. సో దానికి అనుగుణంగా గత 16వ తారీఖు నుండి, ఈ నెల 16వ తారీఖు నుండి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం హకీంపేట అచ్చంపేటలో గ్రామంలో ఉన్నటువంటి సీలింగ్ భూములు ఏవైతే ఒరిజినల్గా 579 ఎకరాలు ఉందో దాంట్లో ఏవైతే అన్యాక్రాంతమైనాయని చెప్పి, లేకపోతే మిమ్మల్ని రానికుండా అడ్డుకుంటున్నారని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చారో దాని మీద సమగ్రంగా నిజ నిర్ధారణ చేసేదానికి ఒక సర్వే స్టార్ట్ చేయడం జరిగింది డిప్యూటీ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో. సో నిన్న మొన్న అనుకోకపోతే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి కూడా కొందరు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ ఈ సర్వే ఏదైతే జరుగుతుందో 95 నుంచి మాకు 95లో హౌస్ కమిటీ ఒకటి వచ్చి మా భూములు ఏది 4D సహా చేసి పెట్టారు, ఇంకా ఇంత డిలే ఎందుకు జరుగుతుంది, మాకు ఎప్పుడు ఇట్లా సర్వేలు చేసుకుంటూనే ఉన్నారు, మా భూములు ఎప్పుడు అప్పు చెప్తారు మాకు అని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు డీటెయిల్గా సర్వే చేస్తున్నాము, కొద్దిగా సహకరించాలని రిక్వెస్ట్ చేసి మనందరికీ ఇక్కడ ఎవరైతే అసైనీస్ కానీ లేకపోతే ఇప్పుడు దళిత వర్గాలు కానీ కొందరు బడుగు వర్గాలు కానీ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వాళ్ళందరూ సహకారం కోరాము. ఖచ్చితంగా మనం ఖచ్చితంగా యాజ్ పర్ రూల్స్ యాజ్ పర్ ప్రొసీజరు ఖచ్చితంగా చేస్తూ వెళ్తాము. ఏదైతే సర్వే ఏదైతే మనకు చేస్తున్నామో ఆ సర్వేలో ఖచ్చితంగా ఏ ఎంత ల్యాండ్ ఉంది, సీలింగ్ ల్యాండ్ ఎంత ఉంది, ఆ అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత కబ్జా అయింది అన్నది మనకు నిజ నిర్ధారణ కావాలంటే సర్వే డీటెయిల్గా చేయాల్సి వస్తుంది. అందుకని డీటెయిల్గా అసైని వైజు ఆర్ సీలింగ్ సర్వే నెంబర్ వైజు 40తో సహా అత్య చేయడం జరుగుతుంది. మనకంటే ఈ రోజు సర్వే చేయడమే కాదు, మనకు ఆల్రెడీ 95లో హౌస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ జరిగింది, దాని 4D స్కెచ్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఆ 4D స్కెచ్ మన ఒరిజినల్ టీపన్స్, ఒరిజినల్ సీలింగ్ ఫైల్స్, అన్ని ఒరిజినల్ అసైన్మెంట్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని డిప్యూటీ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు సీలింగ్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ అంతా చేయడం జరుగుతుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా అసైనీస్ నిన్న వచ్చి కొద్దిగా మన కలెక్టరేట్ కానీ వాళ్ళు కొందరు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి భయం లేదు, మేము నిష్పక్షపాతంగా ఖచ్చితంగా సర్వే చేయడం జరుగుతుంది. నిజాలు బయటపడిన తర్వాత ఖచ్చితంగా చట్టరీత్యా ఏమున్నాయో యాక్షన్ తీసుకుంటాం.